రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గుంటూరు మిర్చి యార్డ్ సెలవులను రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. మంత్రులు సోమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులతో మిర్చికి సంబంధించిన కమిషన్ వ్యాపారస్తులతో మంత్రులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించి ప్రతి ఏడాది మాదిరిగానే మిర్చి యార్డులు సెలవులు తీసుకుంటే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ కూడా యార్డులకు సెలవులు అనేది లేకుండా మిర్చి కొనుగోలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులు పనిచేయాలన్న ఉద్దేశంతోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. అనుకోని విధంగా ఒక 19% ప్రొడక్షన్ పెరగటం, ఒక 17% విస్తీర్ణం పెరగటం, 92 లక్షల క్వింటాల్స్ మార్కెట్ లోకి వచ్చేసి చేయటం, పక్కన తెలంగాణలో మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోవటం, అదంతా కూడా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చేయటం, అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజీ అవకాశం లేక మేము 1500 అంటే ఒక రైతుకు 30,000 రూపాయల వరకు ఆర్థికంగా సపోర్ట్ చేసేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఒక రైతు 20 క్వింటాల్స్ ఇస్తే ఒక 30,000 వాళ్ళ అకౌంట్లో వేసింది. ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేము ఇంకా పెట్టేదానికి ఎంతైనా 100, 150, 200 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డాం. జూన్ ఆఖరి వరకు టైం ఇచ్చాం, దాన్ని జూలైలో కూడా అవసరమైన రోజులు ఎక్స్టెండ్ చేస్తాం. గిట్టుబాటు ధర విషయంలో కావాలని ఎవరైనా ట్రేడర్స్ తగ్గిస్తే, ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అండ్ విజిలెన్స్ ఎస్పీ గారు అందరు ఉన్నారు. వాంటెన్గా తగ్గించి అంటే రైతుకు ఉండే బలహీనతను క్యాష్ చేసుకునే దానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వాళ్ళు పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు అని చెప్పి చెప్తున్నాం. చెప్పండి. ఐఎమ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ తీసేయమంట. నేనేమంటానంటే నేను ఒక మాట, ఇప్పుడు దాంట్లో కూడా ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్కి మంచి రేట్ ఉంటుంది. అంటే మొదటి కోత, రెండో కోత, మూడో కోతకి కొంచెం తగ్గద్ది. అందరూ చెప్పిన మాట, రైతుల అసోసియేషన్ చెప్పి, నాలుగో కోతకి మరికొంత తగ్గద్ది. అయినా కూడా నేనేమంటానంటే మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తగ్గించేదానికి ప్రయత్నం చేస్తే దాంట్లో స్పేర్ చేసింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఏక్యూ ఫేర్ యావరేజ్ క్వాలిటీ 5,000 రూపాయలు ఫిక్స్ చేసింది, మీకు తెలుసు. అదే క్వాలిటీ ఈ రోజు మార్కెట్లో 6,000కి పోతుంది. ఎఫ్ఏక్యూ క్వాలిటీ 6,000కి పోతుంది, మేము 1,500 ఇస్తున్నాం. దే ఆర్ గెటింగ్ 7,500 పర్ క్వింటాల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈరోజు 3,500 పోయే క్వాలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 5,000 వస్తుంది. 3,500 క్వింటాల్కి పోయే ఆ రకానికి కూడా మేము ఇచ్చే 1,500తో 5,000 రూపాయలు వస్తుంది. అయినా మేము ఏమంటున్నామంటే దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరైనా వ్యాపారస్తులు రైతులని ఇబ్బంది పడే వాళ్ళని వాళ్ళకు ఉండే ఇబ్బందుల్లో వాళ్ళు ఉండే సరుకు అమ్మేసుకోవాలనే తొందరలో రేట్లు తగ్గించి తెలిసి తగ్గిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్తాం. డెఫినెట్గా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సమస్యలు. అందుకని అందరూ మంచి మనసు చేసుకోండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, బట్ సేమ్ టైం మీరు రైతుల విషయంలో న్యాయంగా పోండి అని చెప్పేసి మా అప్పీల్. ఒకటి ఇది, పక్కనే ఒక చిన్న కంపారిటివ్ స్టేట్మెంట్ ఏంటంటే, పక్కన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఇలాంటి సమస్యను వాళ్ళు ఏమాత్రం ఎదుర్కోలేకపోయినారు. కానీ ఇక్కడ సమర్థవంతంగా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు 1,500 ఒక క్వింటాలకు ఇంటి 20 క్వింటాలు 30,000 రూపాయలు పారితోషికంగా ప్రజల యొక్క, రైతుల యొక్క మేలు కోసం ఇచ్చే కార్యక్రమం. అది తెలియకుండా జగన్ రెడ్డి గారు ఈరోజు మీరు అసెంబ్లీలో గమనించట్లేదు, లేకర్స్ పెట్టాను. జిఎస్టి అనేది అందరికీ సంబంధించిన ముఖ్యమైన అంశం. అది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన జిఎస్టిని కూడా పట్టించుకోకుండా, చర్చ పెట్టకుండా, కనీసం దానికి మద్దతు తెలపకుండా అక్కడికి పోయి ఏమో ప్రధానమంత్రి దగ్గరికి పోయి నేను 2 విషయాల్లో తప్ప అన్నింటిలో మద్దతు ఇస్తానన్నాడు, అంటే జిఎస్టి కూడా మద్దతు ఇస్తానన్నాడు. కానీ ఆ మద్దతు విషయం ఇక్కడ రైజ్ చేయాలి. ఈరోజు మద్దతు ఇస్తాంటాడు అన్ని చోట్ల, అన్ని విషయాల్లో, ఒక 2 అంశాల తప్ప, స్పెషల్ స్టేటస్ కానీ లేదా భూసేకరణ కార్యక్రమం కానీ. అంటే ఈరోజు ప్రవేశపెట్టిన జిఎస్టి ఆయన అక్కడ అంగీకరించినట్లే, కానీ ఇక్కడ మాత్రం అంగీకరించాడు. ఇది ఒక శుభకార్యం, అచ్యుతలయాన శుభకార్యానికి, మంచి జరిగేదానికోసం కనీసం పట్టించుకోలే. ఈ జిఎస్టి ఇక్కడ రైతుల యొక్క కార్యక్రమంలో అంతర్భాగం అది.